हेलो एवरीवन, वेलकम टू एसआर ट्यूटोरियल। फ्रेंड्स, वीडियो मनम सिंधु नागरिकता संबंधी पार्ट थ्री प्राक्टिस बिट्स मनम चूद्दाम। प्राचीन नदी लोय नागरिकता विस्तीर्ण दृष्ट्या अतिपेद्द नागरिकता आंसर ऑप्शन फोर सिंधु नागरिकता। नेक्स्ट वन, నిర్మాణమునకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత ఏమిటి? నిర్మాణానికి కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత ఆన్సర్ సింధు నాగరికత। నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో అతి విశిష్ట అంశం ఏమిటి? ఆప్షన్ 4 భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ। భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ। నెక్స్ట్, మొహంజోదారోలో గల పెద్ద స్నానవాటిక యొక్క ఆకారం ఏమిటి? ఆన్సర్ చతురస్రాకారం। నెక్స్ట్, హరప్ప ముద్రికలలో శుభప్రదమైనవిగా పరిగణించబడే ముద్రిక ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 చేప ముద్రిక। నెక్స్ట్, సింధు నాగరికత కాలాన్ని నిర్దేశించడంలో అతి ప్రధాన ఆధారం ఆన్సర్ ముద్రికలు। నెక్స్ట్, సింధు వాసులు వాడినటువంటి కుండలకు ఉండే పేరేమిటి? ఆన్సర్ బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ। నెక్స్ట్, సింధు ప్రజలు సుందరమైన ఆట వస్తువులుగా బొమ్మలను ఏ మట్టితో చేసేవారు? సింధు ప్రజలు సుందరమైన ఆట వస్తువులుగా బొమ్మలను ఏ మట్టితో చేసేవారు? ఆన్సర్ కాల్చిన బంక మట్టితో చేసేవారు। నెక్స్ట్, గాయాలకు లోనై చనిపోయినట్లు ఉన్నటువంటి అస్థి పంజరాల సమూహం లభ్యమైన సింధు నగరం ఏమిటి? ఆన్సర్ మొహంజోదారో। నెక్స్ట్, అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు అత్యధిక జనసాంద్రత గల సింధు నాగరికత నగరం ఏది? ఆన్సర్ మొహంజోదారో। నెక్స్ట్, సింధు నాగరికత నగరాలన్నింటిలో కూడా తూర్పు దిక్కున ముఖద్వారం కలిగిన ఏకైక పట్టణం ఏది? ఆన్సర్ లోతాల్। నెక్స్ట్, సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైనటువంటి పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బనవాలి। నెక్స్ట్, ప్రస్తుత భారతదేశంలోని సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద పట్టణం ఏమిటి? ఆన్సర్ ధోలవీర। నెక్స్ట్, సింధు వాసులు బాబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం ఏమిటి? ఓకే, సింధు వాసులు బాబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం ఆన్సర్ సుత్కజెండార్। నెక్స్ట్, సింధు సమాజం ప్రధానంగా ఇది మాతృస్వామిక సమాజం। నెక్స్ట్, సింధు ప్రాంతాన్ని సింతెన్ అని పిలిచిందెవరంటే గ్రీకులు। నెక్స్ట్, సింతెన్ అంటే అర్థం ఏంటంటే మేలైన పత్తిని పండించే ప్రాంతం। నెక్స్ట్, హరప్ప ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం ఏమిటి? ఆన్సర్ రాగిని ముడి ధాతువు నుండి వేరు చేయుట। నెక్స్ట్, సింధు ప్రజల కుటీర పరిశ్రమలలోకెల్లా విస్తృతమైనది ఏమిటి? ఆన్సర్ ఇటుకల తయారీ। నెక్స్ట్, పట్టణంలోని ప్రధాన వీధులు
ఉపవీధులు ఒకదానికొకటి దాదాపుగా క్రమకోణంలో ఖండించుకుంటూ పట్టణాన్ని దీర్ఘచతురస్రాకార విభాగాలుగా నిర్మించే వ్యవస్థను ఏమంటారు? ఆన్సర్ గ్రిడ్ వ్యవస్థ. గ్రిడ్ వ్యవస్థ అని అంటారు. నెక్స్ట్ పౌర నగరాలలో ఉత్తర దక్షిణ దిశలలో ఉండేవేమిటి? ఆన్సర్ ప్రధాన వీధులు. ప్రధాన వీధులు. నెక్స్ట్ పౌర నగరాలలో తూర్పు పడమర దిశలలో ఉండేవేమిటి? ఆన్సర్ ఉపవీధులు. నెక్స్ట్ అన్నింటికన్నా విశాలమైన తూర్పు వీధికి గల పేరేమిటి? అన్నింటికన్నా విశాలమైన తూర్పు వీధికి గల పేరేమిటి? ఆన్సర్ రాజవీధి. రాజవీధి. నెక్స్ట్ వన్, తూర్పు వీధి దక్షిణ వీధి కలిసేటటువంటి కూడలికి పురావస్తు శాస్త్రజ్ఞులు వర్ణించిన పేరేమిటి? ఆన్సర్ ఆక్స్ఫర్డ్ సర్కస్. ఆక్స్ఫర్డ్ సర్కస్. నెక్స్ట్ సింధు నాగరికత కళా స్వరూపాలలో అత్యంత అందమైనవి? ఆన్సర్ ముద్రికలు. ముద్రికలు. నెక్స్ట్ లిఖిత ఆధారాల ద్వారా గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి? ఆన్సర్ చరిత్ర. చరిత్ర. నెక్స్ట్ వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రం? ఆన్సర్ పురావస్తు శాస్త్రం. నెక్స్ట్ 1500 BC వరకు చరిత్రకు ఆధారాలు ఏమిటి? ఆప్షన్ 3 పురావస్తు శాస్త్రం. పురావస్తు శాస్త్రం. నెక్స్ట్ జయ సంహితలో, జయ సంహిత అంటే ఏంటి? మహాభారతం అన్నమాట. మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆన్సర్ 8800 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. నెక్స్ట్ లంకాషౌరు అనే నగరాన్ని పోలి ఉన్నట్లుగా వర్ణించబడిన సింధు నగరం ఏమిటి? ఆన్సర్ మొహంజోదారో. నెక్స్ట్ సింధు గృహములలో ప్రత్యేకత ఏమిటి? సింధు గృహములలో ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ కిటికీలు లేకుండుట. నెక్స్ట్ సింధు ప్రజల ప్రధాన వినోదం. సింధు ప్రజల ప్రధాన వినోదం. ఆన్సర్ జూదం, పాచికలు. నెక్స్ట్ పాచికలు బయటపడిన సింధు నగరం. ఆన్సర్ లోతాల్. లోతాల్. నెక్స్ట్ సింధు ఆట బొమ్మలలో అధికంగా లభించినవి? ఆన్సర్ బండి. బండి బొమ్మలు అధికంగా లభించాయి. నెక్స్ట్ సుమేరియా శాసనములందు మేలుహు అని పేరుతో పిలువబడిన ప్రాంతం ఏమిటి? ఆన్సర్ సింధు నాగరికత ప్రాంతం. నెక్స్ట్ రాజస్థాన్లోని కేత్రి గనుల నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది ఏమిటి? ఆన్సర్ రాగిని దిగుమతి చేసుకున్నారు. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి సింధు ప్రజలు ప్రధానంగా దిగుమతి చేసుకున్న లోహం ఏమిటి? ఆన్సర్ వెండి. నెక్స్ట్ ఈజిప్టు నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది ఏమిటి? ఆన్సర్ వజ్రాలు. నెక్స్ట్ సింధు నాగరికత వాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం? ఆన్సర్ దిల్మన్. దిల్మన్. నెక్స్ట్ హరప్ప ప్రజల తూనికలు కొలతలు గల నిష్పత్తి. హరప్ప ప్రజల తూనికలు కొలతలు గల నిష్పత్తి. ఆన్సర్ 1:16. నెక్స్ట్ సంస్కృతానికి మూలమైన మొదటి రూపం సింధు లిపి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎస్ఆర్ రావు గారు. ఎస్ఆర్ రావు. నెక్స్ట్ ద్రావిడ భాషలకు మూలమైన లిపి సింధు లిపి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఐరావతం మహాదేవన్. ఐరావతం మహాదేవన్. నెక్స్ట్ సింధు నగరాలలో లభించిన అస్థి పంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ఎవరు? ఆన్సర్
ప్రోటో ఆస్ట్రలాయిడ్. నెక్స్ట్ వన్, సింధు ప్రజల చేత పూజలందుకున్నటువంటి ఏకైక పురుష దేవుడు ఎవరు? ఆన్సర్, పశుపతి మహాదేవుడు. నెక్స్ట్ వన్, మొహంజోదారో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు? ఆన్సర్, సార్ జాన్ మార్షల్. నెక్స్ట్ వన్, ముద్రికలో గల మహాదేవుని ముఖముల సంఖ్య ఎంత? ఆన్సర్, 3. నెక్స్ట్ వన్, సింధు ప్రజల ఖనన పద్ధతులపై విశేష పరిశోధన జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, సర్ మార్టిమర్ వీలర్. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖనన ఆచారం. ఆన్సర్, పూడ్చిపెట్టడం అనే ఆచారం. నెక్స్ట్ వన్, స్త్రీ పురుష శరీరాలు జతగా ఖననం చేయబడినట్లు ఆధారాలు బయటపడిన సింధు నగరం ఏమిటి? ఆన్సర్, లోతాల్. నెక్స్ట్ వన్, పూజారిగా భావించబడిన గడ్డం గల పురుషుని విగ్రహం లభించిన నగరం ఎక్కడ? ఆన్సర్, మొహంజోదారోలో. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్లో సబ్జెక్ట్ వైజ్గా ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.